హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మనందరికీ తెలుసు గత రెండు రోజుల నుంచి టెట్పై కొంచెం చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టెట్లో రెండు పేపర్లు ఉంటాయి మీ అందరికీ తెలుసు పేపర్ వన్ అని పేపర్ టూ అని పేపర్ వన్ అయితే మనము క్లాస్ వన్ నుండి ఫోర్ వరకు బోధించాల్సి ఉంటుంది అదే పేపర్ టూ క్వాలిఫై అయితే క్లాస్ సిక్స్త్ మరియు సెవెంత్ అదేవిధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఉంటుంది ఇందులో బోధించాల్సి ఉంటుంది అండ్ టెట్కు సంబంధించి మనం ఈరోజు ఈ పేపర్ వన్ అండ్ పేపర్ టూలో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము సో ఈ స్ట్రక్చర్లో భాగంగా మీ అందరికీ తెలుసు మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కోదానికి ఒక్కో మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్స్ అయితే ఉండవు మీరు పేపర్ వన్ క్వాలిఫై అయితే ఒకటి నుంచి ఐదో తరగతి బోధించవలసి ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ క్వాలిఫై అయితే సిక్స్త్ నుంచి ఐదు వరకు బోధించవలసి ఉంటుంది అండ్ లాంగ్వేజెస్ కూడా బోధించాల్సి ఉంటుంది ఇంకా పేపర్ వన్ మల్టిపుల్ ఛాయిసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ వన్లు ఈ పేపర్ వన్ అనేది ఎవరు రాయొచ్చు అంటే ఈసారి మనకు గత ఏడాది నుంచి మనకు ట్వంటీ ట్వంటీ పాలసీ ప్రకారం పేపర్ వన్ అనేది బీఎడ్ వాళ్ళు కూడా రాసుకునే దానికి అవకాశం ఇచ్చారు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అది రావడం జరిగింది సెంట్రల్లో కూడా మనకు ఈ పేపర్ వన్ బిఎడ్ వాళ్ళు కూడా రాసుకునే అవకాశం ఉంది గతంలో డిఎడ్ వాళ్ళు రాసుకునే అవకాశం ఇచ్చారు కేవలం ఈసారి ఇద్దరు కూడా రాసుకోవచ్చు పేపర్ వన్ అనేది అండ్ ఇందులో మొత్తం మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి రెండున్నర గంటల టైమే ఉంటుంది అదే వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ మనకు ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయంటే ఒకసారి స్ట్రక్చర్ చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెగా పెడగాగి నుంచి అండ్ ఇందులో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అండ్ చై చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుంచి మనకు ఇందులో రెండు అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి మనకు సైకాలజీ నుంచి అదేవిధంగా సిక్స్ మార్క్స్ వచ్చేసి పెడగాగి నుంచి రావడం జరుగుతుంది సో లాంగ్వేజ్ వన్ నుంచి తెలుగు ఉంటుంది తెలుగులో మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది ఫిక్స్ సిక్స్ మార్క్స్ వచ్చేసి మెథడ్స్ తెలుగు మెథడ్ ఉంటుంది టోటల్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది అండ్ లాంగ్వేజ్ టు వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్లో కూడా సేమ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చేసి కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ మెథడ్ ఉంటుంది టోటల్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ అండ్ సేమ్ మ్యాథమెటిక్స్ కూడా ట్వంటీ ఫోర్ వచ్చేసి మెథడ్ ఉంటుంది సిక్స్ వచ్చేసి సారీ ట్వంటీ ఫోర్ వచ్చేసి కంటెంట్ ఉంటుంది అదేవిధంగా సిక్స్ మార్క్స్ వచ్చి మెథడ్ ఉంటుంది టోటల్ థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సిబిఎస్ మనకు ఈ యొక్క ఈవిఎస్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే మనకు మెన్షన్ చేశారు సిక్స్త్ తర్వాత మనకు సైన్స్ సోషల్గా అయితే విడిపోతుంది కాబట్టి ఇక్కడ ఈవీఎస్ నుంచి మనకు ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్ నుంచి టోటల్గా థర్టీ పేపర్ వన్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉండడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫిట్రాఫీ వచ్చేసి మనకు సైకాలజీ అండ్ టీచింగ్ ఉండడం జరుగుతుంది ప్రైమరీ లెవెల్లో అండ్ పేపర్ వన్ వచ్చేసి ఎవరైతే మనకు పేపర్ వన్లో లాంగ్వేజ్ మనం చూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ మాతృభాషను సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ మరా ఇక్కడ అన్ని ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఏదైతే మీరు డిఎడ్ బిఎడ్ ఏ మీడియంలో చేశారో ఆ యొక్క మీరు మాతృభాషని ఇక్కడ ఎంచుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు పేపర్ టూ అనేది అందరికీ కామన్గా ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకా ఈ మ్యాథ్స్ ఈవిఎస్ అనేది కామన్గా అందరికీ ఉండడం జరుగుతుంది మీ యొక్క ఎంచుకున్న భాషలో అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు మెన్షన్ చేశారు ట్వంటీ ఫోర్ మార్క్స్ కాంటెంట్ అని అదేవిధంగా సిక్స్ మార్క్స్ మెథడాలజీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది లాంగ్వేజ్ వన్ మరియు లాంగ్వేజ్ టూ వచ్చేసి బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్ ఎలిమెంటరీ లెవెల్లో ఉంట ఉంచుతారు అండ్ స్టాండర్డ్ వచ్చేసి టెన్త్ లెవెల్లో మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ సిక్స్ మార్క్స్ వచ్చేసి సిక్స్ క్వశ్చన్స్ అని పెడగా ఆఫ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ కానీ అవి కూడా మనం మెథడ్స్లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కంప్లీట్గా ఇది వచ్చేసి ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ నిర్వహించడం నిర్వహిస్తుంది కాబట్టి ఎన్సిఆర్టి బుక్స్ చదివితే చదువుతుంది అప్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే చదువుకోవాలి అండ్ పేపర్ టూ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్స్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది కూడా వన్ ఫిఫ్టీ మినిట్స్ టూ హండ్రెడ్ అండ్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉండడం జరుగుతుంది అండ్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బీఎడ్ చేసిన వాళ్ళకి ఇది అవకాశం ఇచ్చారు కాబట్టి ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళు వాళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్లో ఇది ఒక రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్కి సిక్స్టీ మార్క్స్ ఇచ్చారు సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకు ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి కంటెంట్ నుంచి అదేవిధంగా మిగిలిన టువెల్ వచ్చేసి మనకు పర్టికులర్ మెథడ్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ కామన్గా ఉంటుంది అండ్ పేపర్ వన్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఈ యొక్క తెలుగు కానీ మీ యొక్క లాంగ్వేజ్ మీ మాతృభాష నేర్చుకునే అవకాశం ఇచ్చారు అండ్ లాంగ్వేజ్ టూలో మనకి ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది అండ్ మ్యాథ్స్ వాళ్ళకైతే సిక్స్టీ క్వశ్చన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సేమ్ సిక్స్టీ క్వశ్చన్స్ అండ్ సోషల్ వాళ్ళకైతే ఓన్లీ సోషల్ స్టడీస్ నుంచి సిక్స్టీ వస్తాయి ఇంకా మీరు ఏదైనా ఎనీ అదర్ టీచర్ ఇదర్ మీరు లాంగ్వేజ్ పంపి తెలుగు కానీ రాసుకున్నట్లయితే ఇంగ్లీష్ కానీ రాసుకున్నట్లయితే మీకు అందులో పర్టికులర్గా సిక్స్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది టోటల్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లాంగ్వేజ్ వన్ సేమ్ మీ యొక్క మాతృభాషలో రాసుకోవచ్చు ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగా వచ్చేసి కంప్లీట్గా సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంటల్ ఎలిమెంటల్ లెవెల్లో చదవాల్సి ఉంటుంది ఈ లాంగ్వేజ్ టూ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది అందరికీ పేపర్ టూ కూడా పేపర్ టూలో మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ నుంచి థర్టీ సైన్స్ నుంచి థర్టీ వస్తుంది కంటెంట్ ట్వంటీ ఫోర్ అండ్ పెడగోకి సిక్స్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ వాళ్ళు సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ వచ్చేసి మె కం మెథడ్ నుంచి వస్తుంది అండ్ బయాలజీ వాళ్ళు కూడా సేమ్ ఉంటుంది సైన్స్ వాళ్ళు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అండ్ పేపర్ టూ పర్టికులర్గా సోషల్ స్టడీస్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది సిక్స్టీ మార్క్స్ ఫార్టీ ఎయిట్ కంటెంట్ ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ పెడగాగి ఉంటుంది అండ్ ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ బేస్డ్ ఆన్ టాపిక్స్ ఇది కూడా టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్లో చదవాల్సి ఉంటుంది ఇక్కడ బీఏడ్ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్లో చదివేటువంటి అవకాశం అయితే ఇచ్చారు ఇక సిలబస్ వచ్చేసి మనకు సీనియర్ సెకండరీ లెవెల్ ట్వెల్త్ క్లాస్ వరకు అయితే బుక్స్ నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా మీడియం అయితే మీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నది ఇది సెట్ టెట్కి సంబంధించిన పూర్తి స్ట్రక్చర్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి స్ట్రక్చర్ అయితే ఇక్కడ కంప్లీట్గా వివరించారు అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇప్పుడు పేపర్ వన్లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయనే దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క తెలుసుకుందాము వీలైతే మనం మన ఛానల్లో క్లాసెస్ కూడా చెప్పుకుందాము దీనికి సంబంధించే సన్నాహాలు జరుగుతున్నాయి మీకు దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడి వరకు అయితే ఎవరైతే చూసారో వీడియోని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు కానీ ఎవరికొంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్